సార్ లోపలికి వెళ్ళి నేను చూస్తేనే ఒళ్ళు మండుతోంది. పోయి అక్కడ నిల్చో. మా ఇద్దరు ఫ్రెండ్స్ని ఇక్కడ తీసుకొచ్చారు సార్, అందుకే మిమ్మల్ని చూడడానికి వచ్చాం సార్. జామీన్ రెడీ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి, వెయిట్ చేస్తాను. వెళ్ళండి. వీళ్ళు కొట్టారు చూడండి ఆ కుర్రాడినే. ఆ కుర్రాడు కేసు వద్దనందు వల్లనే వదులుతున్నా, లేకపోతే జీవితాంతం లోపలే ఉండాలి. ఇంకా ఇవన్నీ వదిలేయండి, బాగా చదువుకొని పనికి వెళ్ళి అమ్మానాన్ని బాగా చుట్టం నేర్చుకోండి. అది మానేసి మళ్ళీ గొడవలకి వెళ్ళారా? అమ్మా నాన్న బాధ పెట్టినట్లు తెలిసిందా? అర్థమైందా? అర్థమైందా? ఒక్కటిచ్చాననుకో ముఖం పగిలిపోద్ది. వెళ్ళా. సరే సరే, తీసుకువెళ్ళండి. ఇంకొకసారి మిమ్మల్ని ఇక్కడ చూడకూడదు నేను. థ్యాంక్ యూ అంత అక్కర్లేదులేమ్మా. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఒక వకీల్ని తీసుకొచ్చి వెంటనే జామీన్లో తీసుకెళ్లాలి మట్టుకు అనుకోకండి. మీరు భయపెట్టి పెంచకపోవటం వల్లనే ఇటువంటి వాళ్ళు స్టేషన్కి రావాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు వీళ్ళని అడ్వైస్ చేసి పంపించడానికి కాదు, వాళ్ళకి బాగా బుద్ధి చెప్పడానికే. తప్పు చేశామని బాధపడి మారటానికి ట్రై చేయాలి, లేకపోతే మేము మార్చాల్సి వస్తుంది. అందుకేగా మాకు జీతాలు ఇచ్చేది. మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటా. తీసుకువెళ్ళండి. నేను వెళ్తున్నాను. హలో, రే దున్నపోతులారా, లారీ ఆపకుండా ఎందుకు వెళ్ళారా చెప్పండి రా. ముగ్గురిని ఇరగదీసి పంజాబ్కి పంపించేమంటారా? బుర్రలేని కదల్లారా, అర్థమైందా? లాగిపెట్టి కొట్టాననుకో మొహం పగులుతుంది, కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొడతాను. జాగ్రత్త, అర్థమైందా? నీకు అర్థమైందా? అనవసరంగా నన్ను గెలికారు. ఓకే, నేను వస్తాను. అమ్మా నువ్వు వెళ్తుండు ఒక నిమిషం. పర్వాలేదు, ఎప్పుడైనా మమ్మల్ని మైండ్ చేసావు కదా. అదంతా పర్లేదురా, నువ్వు తప్పైన దారికి వెళ్ళకూడదు కదా, అందుకే ఇంత గొడవైంది. తర్వాత బాగా వేడి పెట్టి స్నానం చేయించండి. డోసు కొంచెం ఎక్కువగానే ఇచ్చాం, పోలీసులు అంటే ఏంటో తెలియాలి కదా. నువ్వు సార్, వాళ్ళకన్నా వీడియో డేంజర్. లారీ ఆపమంటే ఆపలేదు సార్. లారీ ఆపకుండా వెళ్తావా? నువ్వు చంపేస్తా. ఎవర్రా ఎవర్రాది ఎవర్రాది? ఎవర్రా మీరంతా? ఏంట్రా హిందీ తెలుగులో మాట్లాడుతున్నావు? ఫోన్లేవరా? మన మనిషే. హలో చెప్పరా, జాగ్రత్తగా వెళ్ళు. సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. వాళ్ళని జాగ్రత్తగా వెళ్ళమని చెప్పు. సైలెంట్గా, నేను మళ్ళీ చేస్తాను. ఏంట్రా నీ ఫోన్ సైలెంట్లో ఉందా? అలాగే అనుకుంటున్నాను, ఫోన్ సైలెంట్లో ఉంది కదా. ఓహో అమ్మ, 18 మిస్టేక్ కాలా? పైగా రమ్య కాల్ చేసిందంటే, తనెందుకు మధ్యరాత్రిలో కాల్ చేసింది? ఏంటి విషయం? అమ్మ వేరే బాగా కోపంలో ఉంటారు.
ముందమ్మ కోల్చునే రమ్మే కోల్చునే. రమ్మేని పిలువు, అమ్మతో రేపు కూడా మాట్లాడుకోవచ్చురా. ఇక్కడ ఎవరు రారు, ఫోన్ చేయరా. సరే, ఎలాగైనా ఇది ఫోన్ తీయదురా. నువ్వే మాట్లాడుకో. హలో, ఏంటి టైంలో కాల్ చేసావు? నువ్వు ఎందుకు రా వాడిని కొట్టావు? ఆ 12 ఏళ్ళ చిన్నపిల్ల చెప్పిందమ్మి కొట్టావా? లేదంటే 10 పైసలు కూడా ప్రయోజనం లేని జిత్తు వాళ్ళ చెల్లి చెప్పిందని కొట్టావా? ఇంకా పెద్ద మనిషి కూడా కానీ ఆ పిల్ల సునీష్ ని లవ్ చేస్తారని చెప్తుంది. చిన్న అమ్మాయి అని చెప్పి వద్దని చెప్పాడంట, అర్థమవుతుందా? అందుకనే తను టెన్షన్ అయింది, అందుకనే తను ప్లాన్ చేసి నేను ఇలా చేసింది. ముందు నువ్వు ఫోన్ పెట్టేస్తావా? హలో 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 హలో, అంతా జిత్తు చేసిన పని. సుమేష్ ఎక్కడ ఉంటాడు? వాడు హాస్పిటల్లో ఉన్నాడు. నైస్, మామ సమస్య ఎలా మారుతుంది? ఏమైందిరా? వెక్కునే చెప్తాను. సరే, దాని బ్యాగ్లో పెట్టు. ఏంట్రా ఇది, జరికినా లేక సారీయా? ఇంత పొడుగ్గా ఉంది. ఇదేంట్రా ఇంత పెద్దగా ఉంది? నేను జరికిన వద్దని అప్పుడే చెప్పాను. తాళం ఇక్కడ. ఇదిగో. ఎక్కడ్రా? నా దగ్గర లేదురా. రే, అతను ఏం చెప్పాడ్రా? రే, నిన్నేరా, అతను ఏం చెప్పాడ్రా? దేవుడా, నువ్వే కాపాడాలి. అమ్మా, ఏమైందమ్మా? బ్యాక్ పెయిన్ ఎక్కువైందా? నిన్నే అడుగుతున్నానమ్మా. రేయ్ రేయ్, నిన్ను ఎలా చంపాలో కూడా నాకు అసలు అర్థం కావడం లేదురా. ఎన్ని రోజులైనా నీకు చెప్పాలి. ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? ఎన్ని కాల్స్ చేశాను నీకు. నిన్న జాన్సన్ కాల్ చేశారు, నువ్వు స్టేషన్కి వెళ్ళావని చెప్పారు. అసలు నీకు జాన్సన్ ఎవరో తెలుసారా? మన కుటుంబంలో ఒకరిగా ఉండేవారు. మీ నాన్నగారి బెస్ట్ ఫ్రెండ్ రా ఆయన. ఆయన నాకు తోడబుట్టిన అన్నయ్య ఇలా ఉండేవారు. నువ్వు తప్పుడు దారిలో నడుస్తున్నావని నేను ఆయనతో చెప్పేశాను రా. దానికి ఆయన ఏమన్నారో తెలుసా? నా ఫ్రెండ్ ప్రకాష్ వాళ్ళ కొడుకు, నేను చెప్తే వాడు వింటాడు అన్నారు. ఆయనకి నీ మీదున్న ప్రేమ వల్లే ఆ కేసులో నీ పేరు రాకుండా చేశారు. నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఆయన ఇక్కడికి వస్తాను అన్నారు. ఎవరో గుర్తు తెలియని మనిషి ఆయన్ని కొట్టి హాస్పిటల్ అడ్మిట్ చేశారని పేపర్లో చదివాను. ఎందుకు రా నువ్వు ఇలా ఉన్నావు? వద్దు, ఇక మీదట్టు నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడద్దు, వద్దు, వద్దురా. నువ్వు నన్ను అమ్మని పిలవద్దు, నాతో మాట్లాడద్దు. నిన్న ఆయన్ని చూడటానికి వెళ్ళాను, ఆయన కూతురు ఏం చెప్పిందో తెలుసా? ఆంటీ, మా నాన్నని ఎవరో కొట్టేశారు. నేను భరించలేకపోతున్నాను ఆంటీ. మా నాన్నకి మాత్రం ఏదైనా జరిగిందంటే నేను ఇంక బతికుండలేను. అలా అనకు తల్లి. అమ్మ బంగారం, నువ్వు కొంచెం బయట ఉండమ్మా, వెళ్ళు. వాడు ఏ వేషం వేసుకొని వచ్చినా వాడిని నేను బాగా గుర్తుపడతాను. నేను పోలీసుడిని కాబట్టి చెప్పట్లేదు, వాడు నా స్నేహితుడు కొడుకు. 2 రోజుల టైం ఇస్తా, ఆ లోపల నా కంటికి కనపడనీకండి. వాడి నీడ కూడా కనపడకూడదు. ఏ సెంటిమెంటు లేదు నాకు స్నేహంతో సహా. నేను దీంతో ఆపేద్దాం అనుకుంటున్నాను. నేను అందరిలాంటి మనిషినే, ఒక పాపకి తండ్రిని. నా కూతురు కంటే నాకెవరు ముఖ్యం కాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దయచేసి నా కొడుకుని క్షమించండి. నా ఫ్రెండ్ ప్రకాష్ కోసం నేను అన్నిటినీ క్షమించి వదిలేస్తాను. వెళ్ళు. పో.
ఇప్పుడు నేను నీకు నచ్చుకుంటూ పోయాను కదమ్మా, నా మొహం చూసి మాట్లాడమ్మా. అమ్మా చెప్పరా, నీకు ఇలా అంటే బ్యాక్ పెయిన్ ఎక్కువవుతుంది కదా, కాస్త తిరిగి కూర్చో, తిరిగి కూర్చోమ్మా. నేను ప్రతిసారి గొడవకి వెళ్ళినప్పుడు నాకు ఒక ఫీల్ వస్తుందమ్మా, అందులో గెలిచే ఆ ఫీల్ ఉంది. నాకు ఆ ఫీల్ వచ్చినప్పుడల్లా నా కళ్ళకేం కనిపించట్లేదమ్మా. ఇప్పుడు నేను చేశాను కదా ఈ తప్పు, చాలా పెద్ద తప్పునే నాకు తెలుసమ్మా. జాన్ సార్ వచ్చి నాన్నగారు ఫ్రెండ్నే కదా మీరు చెప్పారు, నేను వెళ్ళాను కాళ్ళు పట్టుకుంటానమ్మా, క్షమాపణ అడుగుతాను, చంపినా పర్వాలేదమ్మా, అన్నీ ఆపేస్తానమ్మా. ఇక ఏ గొడవలకి వెళ్ళను, నేను అన్నింటి టోటల్గా ఆపేస్తానమ్మా, నా వలనికి ఎలాంటి సమస్య రాదు. కానీ ఎందుకు నేను చిన్నప్పటి నుంచి నేను ఇలా అమ్మా, నేను మంచి వాళ్ళు ఉంటానమ్మా, ఇప్పుడే బయలుదేరుతానమ్మా. నేను నీతో వస్తాను, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు. దేవుడా, నువ్వు నాతో మాట్లాడవు కదా చాలు, ఏదో ఒకసారి ఒకసారి నవ్వు. నవ్వేశావు, నేను చూశాను. ఇక నేను ఎలాంటి గొడవలకు వెళ్ళనమ్మా, మాట్లాడకుండా మన నాన్న చోటుకే వెళ్దామా. ఓకే లా, లెగు 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 లెగు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, వేగంగా అంతే జాగ్రత్త. సరే వెళ్ళి బట్టలు మర్చిపో, వెళ్ళి నాకు చూడాలనిపిస్తుందిరా. నువ్వేం చేస్తావు, రేపు అందరినీ తీసుకుని ఇంటికి వచ్చేసారనా? నువ్వు రారా అని చెప్తాను కదా. ఓకేరా. ఏంటి ఒక బండి కూడా కనిపించట్లేదు, ఎవరు లేరే ఇక్కడ. ఎవరది, ఎవరు లేని ఇంట్లో బెల్లి కొడుతున్నాడు? ఏ జాగ్రత్తగా కూర్చో, కింద పడిపోతావు. వాళ్ళని అడుగుదాంరా. ఏమండి, ఈ ఇంట్లో ఎవరు లేరా? వాళ్ళు సార్ వాళ్ళ వైఫ్ ఇంటికి వెళ్ళారే, డిశ్చార్జ్ చేసిన తర్వాత అక్కడికే వెళ్ళారు. ఇప్పుడు ఏం చేద్దాం? మృదు, ఈ పక్కనే ఎక్కడో ఉండుంటుంది ఆ ఇల్లు, ఇక్కడ ఉంటారనుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు రామా, ఆయన ఎప్పుడన్నా చూడొచ్చులే, కాబట్టి నేను చెప్తానులే. ఏది ఏమైనా సరే ఈరోజు నువ్వు నాతోనే ఉండాలి. ఏమిటి విషయం? అదా చెప్తానులే, ఇకపై ఏం జరిగినా నువ్వు నాతోనే ఉండాలి. ఓకేనా రా, ఈరోజు మెరుదు రోజమ్మా, త్వరగా రామా.